కూర్చుంటే ఎవరో సో మన గురించి మొదటిసారి అందరితో మాట్లాడటం కాబట్టి హనుమంతుల గారి గురించి ఒక చిన్న శ్లోకం చెప్పి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను మనోజవం మారుతి తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యుద్ధం ముఖ్యం శ్రీరామదూతం శిరసా శిరసానమామి ఇంతకన్నా సూపర్ హీరో ఎవరున్నారండి దీని అర్థం గాలి కన్నా వేగంగా ప్రయాణించగలిగినటువంటి వారు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులు వానర యోధుల్లో ముఖ్యులు ఇంద్రయాలను జయించినటువంటి వారు వాయుదేవులు కుమారులు సాక్షాత్తు శ్రీరామ చంద్రమూర్తి దూత ఇంతకన్నా సూపర్ హీరో మన దగ్గర ఎవరున్నారు ఉన్నారు అందరూ నా జనరేషన్ కానీ నా ముందు జనరేషన్ పిల్లలు లేకపోతే ఇప్పుడు నా వేగంగా ప్రయాణి సూపర్ హీరోస్ అనగానే మ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ అనుకుంటూ ఉంటారు అఫ్కోర్స్ మనందరికీ తెలిసింది మనకి సినిమాల్లో చూసింది వాళ్ళనే కానీ వాళ్ళు ఇన్స్పైర్ అయింది మన కల్చర్ నుంచి మన హనుమంతుల వారి నుంచి వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ ఏమో మన హనుమంతుల వారు ఇది హిస్టరీ ఇది మన కల్చర్ ఇది మన సత్యం సో హనుమంతుల వారి కంటే ఆయన ఓజీ సూపర్ హీరో అంటారు కదా సో మనందరికీ ఓజీ సూపర్ హీరో హనుమంతుల వారు అంత అంత గొప్ప దేవుడి అనుగ్రహంతో కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు అదే మా హనుమాన్ సో ఇంత గొప్ప అవకాశం నాకు ఇంత ఇంత గొప్ప సినిమాలో నేను న్యాయం చేయగలుగుతా అని భావించినందుకు ప్రశాంత్ గారికి చిన్న థ్యాంక్స్ చెప్తే చాలా చిన్న మాట అయిపోద్ది మేమిద్దరం ముందు కూడా సినిమా చేస్తున్నాం ఇప్పుడు కంటిన్యూస్గా ఇది రెండో సినిమా చేస్తున్నాం సో ప్రశాంత్ గారు ఒక గ్రేట్ క్రాఫ్ట్మెన్ అండి అంటే నేను ఆయన గురించి పొగిడితే మరి చాలా చాలా లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది రోజు కొత్తగా ఉంటుంది ఎంజాయ్ చేస్తూ చేస్తాం సినిమా కానీ ఇంటెన్షన్ మాత్రం ఒకటే చాలా ఆనెస్ట్గా చేసాం హంబుల్గా చేసాం హనుమంతుల వారి గురించి ఒక విషయం చెప్పాలి హీఈస్ హంబుల్ హీఈ్ హానెస్ట్ బట్ హిస్ మైటీ సేమ్ మా సినిమా కూడా అంతే మేము హంబుల్గా చేసాం హానెస్ట్గా చేసాం కానీ మైటీగా ఉండబోతుంది మీ అందరికీ ఒక విజువల్ ఫీస్ట్ వస్తుందని భావిస్తున్నాను మా యంగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ నిరంజన్ గారి గురించి చెప్పాలి ఒక్కోసారి ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషను ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆలోచనలు అవి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంత గొప్ప ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్కి చాలా మంచి హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐమ్ షోర్ చాలా తక్కువ కాలంలో ఆయన పేరు పెద్ద ప్లేస్లో వినిపిస్తుందని భావిస్తున్నాను ఇక నాతో పాటు సినిమాలో చేసిన వాళ్ళు అమృత అయ్యర్ గారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు గెటప్ సీను గారు ఈసారి నుంచి జాగ్రత్త చేసుకుంటామండి ఈసారి నుంచి జాగ్రత్త చేసుకుంటాం లేకుండా స్టేజ్ మీద సో మర్చిపోయి నేను ఏం చెప్తున్నాను మధ్యలో ఓకే సో నాతో పాటు చేసిన ఆర్టిస్టులు అందరూ వినయ్ రాయ్ గారు చేశారు తమిళ్లో చాలా పెద్ద ఆర్టిస్ట్ వినయ్ రాయ్ గారు అండ్ అందరం చాలా ఆనెస్ట్గా చేసాం చాలా కష్టపడ్డాం ఒక నేనైతే పర్సనల్గా ఒక నాలుగు సినిమాలకి పడే కష్టం ఈ ఒక్క సినిమాలో పడ్డాను అంత పాజిటివ్గా ఉంటుందని భావిస్తున్నాను నేను అనుకోవటం ఈ సినిమా నేను ఈ సినిమా నాకు రావటం కూడా దయవేత్తానని అనుకుంటున్నానండి అంటే జస్ట్ రీసెంట్గా నేను కెరియర్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైంటీన్లో క్యారెక్టర్ రోల్స్ ఓ ఓబేబీ లాంటి సినిమాలు చేసుకుంటూ వచ్చి ఇవాళ ఇంత పెద్ద సినిమాల్లో నాకు అవకాశం రావటం డెఫినెట్గా దెర్ ఇస్ అ డివైన్ ఇంటర్వెన్షన్ అని నేను నమ్ముతున్నాను దానికి తోడు మీ ఆశీస్సులు ప్రశాంత్ గారు నిరంజన్ గారు ఇచ్చిన నా మీద పెట్టుకున్న నమ్మకం అది కూడా ఆఫ్కోర్స్ సో త్వరలో మీ అందరినీ థియేటర్లో కలుస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ కంటెంట్ నచ్చితే అందరికీ పుష్ చేయండి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు ఆల్ ద వెరీ బెస్ట్ విజువల్స్ అయితే అదిరిపోయాయి టీజర్లో వీ థరలీ ఎంజాయిడ్ టీజర్ అండ్ ఎస్